హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రపంచంలో ఎన్నో వింతలు విడ్డూరాలు జరుగుతూనే ఉంటాయి అలాగే ఎన్నో అన్సాల్వ్ మిస్టరీస్ కూడా ఉంటాయి ఆ గుడిలోకి ఎవరు వెళ్లరంట ఆ గుడిలోంచి రాత్రిపూట ఏవేవో వింత శబ్దాలు వస్తూ ఉంటాయంట ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఊరి చివర ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లోంచి రాత్రిపూట ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయంట అని కొన్ని కథలు కొంతమంది చెప్తూ ఉంటారు ఇలాంటివి విన్నప్పుడు ముందు అవి నిజమా కాదా అన్న విషయం పక్కన పెడితే మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం అయితే అటువంటి ఒక వింత గుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ గుడిలోకి కూడా రాత్రిపూట ఎవరు కూడా ప్రవేశించరట ఈ గుడిలోకి రాత్రి పూట ప్రవేశించిన వారి ప్రాణాలు దక్కవని అక్కడున్న వాళ్ళు చెప్తూ ఉంటారు అంతమంది భయపడి ఆ గుడిలోకి వెళ్లరు గాని ఎనిమిది వందల సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి మాత్రం ప్రతి రోజు ఆ గుడిలోకి వచ్చి వెళ్తూ ఉంటారట వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మరి గుడి ఎక్కడుంది దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి సో లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మధ్యప్రదేశ్ లోని ఒక ఊరిలో ఒక గుడి ఉంది ఆ గుడికి రాత్రి ఎవరు కూడా వెళ్ళకూడదట రాత్రి అయిన తర్వాత ఆ గుడికి వెళ్తే చనిపోతారట అందుకే ఆ గుడికి ఉదయం ఎవరు వెళ్లినా పర్లేదు గాని రాత్రి పూట ఎవరు కూడా వెళ్ళకూడదు ఎనిమిది దాటిన తర్వాత ఆ గుడిలో ఎవరు ఉండకుండా పూజారులు చాలా జాగ్రత్తగా ఆ గుడి తలుపులు వేసి వచ్చేస్తారట అందుకే గుడికి సాయంత్రం పూట ఎవరైనా వచ్చినా కూడా ఎనిమిది దాటిన తర్వాత పూజారులందరూ కూడా వారిని బయటికి వెళ్ళిపోమని గుడికి తాళాలు వేసి జాగ్రత్తగా వెళ్లిపోతారట అయితే పూజారి గారు గుడి విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా గుడికి అంత కట్టుదిట్టంగా తాళాలు వేసుకుని వస్తున్నప్పటికీ కూడా ఎనిమిది దాటిన తర్వాత గుడి లోపల ఏవేవో శబ్దాలు వస్తూనే ఉంటాయట లోపల ఉన్న మాతాదేవికి ఎవరో పూజ చేస్తున్నట్లుగా గంట శబ్దాలు వినబడుతూనే ఉంటాయట అలా గుడికి అంత కట్టుదిట్టంగా తాళాలు వేసినా కూడా లోపలికి ఏ విధంగా ప్రవేశిస్తున్నారో ఎవరికి కూడా అర్థమయ్యేది కాదట ఈ గుడికి త్రికూట పర్వతం పైన ఉన్న మాతాదేవి అని పిలువబడి దేవి శక్తి పీఠం అని పేరు అయితే ఈ శక్తి పీఠానికి దేవి అని పేరు ఎందుకు పెట్టారంటే మాతాదేవి యొక్క హరం ఇక్కడ పడిపోయిందట అందుకే దేవి అని పేరు వచ్చింది ఈ గుడికి ఒక వెయ్యి మూడు వందల మెట్లు ఉంటాయి ఈ గుడిలో సాయంకాలం హారతి ఇచ్చిన తర్వాత పూజారులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది అయితే పూజారులు పూజ ముగించుకుని వెళ్లిపోయిన తర్వాత గుడిలో ఉన్న మాతాదేవికి పూజలు చేస్తున్నట్లుగా శబ్ద అలాగే గంటలు మోగుతున్నట్లుగా శబ్దాలు వస్తూ ఉంటాయట ఆ పూజకు భంగం కలిగించిన వారు ప్రాణాలు పోతాయని అలా పూజ జరుగుతున్న టైంలో ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదని అక్కడ నమ్ముతూ ఉంటారట ఎప్పటి నుంచి కూడా అలా శబ్దాలు వస్తున్నప్పటికీ కూడా గుడి లోపలికి వెళ్ళకూడదని ఒక నియమం ఉంది కాబట్టి ఎవరు కూడా లోపలికి వెళ్లరు అసలు లోపల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోరు అయితే అక్కడ నివసిస్తున్న కొంతమంది ప్రజల మాటల ప్రకారం చూసుకున్నట్లయితే ఆ గుడి లోపలికి వచ్చేది ఎవరో కాదు మాతాదేవి భక్తుడే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ కాదు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి లోపలికి వస్తున్న భక్తుడికి కనీసం ఎనిమిది వందల సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు అయితే ప్రజలందరూ కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు అలాగే ఆ గుడి యొక్క ప్రధాన పూజారి మాటల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మిస్టరీ వెనకాల పెద్ద కథే ఉంది అల్హా మరియు ఉదల్ అని ఇద్దరు అన్నతమ్ములు ఉండేవారట వీళ్ళిద్దరు కూడా యుద్ధ వీరులు అయితే వీళ్ళిద్దరు కూడా శారదా దేవి యొక్క భక్తులు వీళ్ళిద్దరూ కూడా గొప్ప యుద్ధ వీరులు కాబట్టి పన్నెండు యుద్ధాల్లో పాల్గొని విజయాన్ని సొంతం చేసుకున్నారు అయితే ఒక రోజు పృథ్వీరాజ్ తో జరిగిన యుద్ధంలో ఉదల్ మరణించాడు అయితే తర్వాత తన గురువు ఆదేశంతో అల్హా పృథ్వీరాజ్ ని చంపేస్తాడు ఉదల్ని కోల్పోవడంతో అల్హాకి ఇక ఎవరు లేకపోవడంతో తను మెల్లమెల్లగా శారదా దేవికి భక్తుడైపోతాడు అల్హా మాతకి అలా దగ్గర అయ్యేసరికి శ్రద్ధ మా అని పిలిచేవారు అలా మాతాదేవిని ఇప్పుడు శారదా దేవిగా కొలుస్తున్నారు అయితే అతను ఆ విధంగా శారదా దేవి భక్తుడైపోయి శారదా దేవి కోసం వెతకడం మొదలు పెడతాడు ఇక తన కోసం పన్నెండు సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడు ఇక శారదా దేవి ఒక రోజు అల్హాకి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఇక అల్హా ఎక్కువ కాలం బ్రతికే వరాన్ని నాకు ప్రసాదించమని కోరుకుంటాడు ఈ విధంగా అల్హా ఎక్కువ సంవత్సరాల పాటు బ్రతికే వరాన్ని పొందాడు కాబట్టి ఇప్పటికీ కూడా మరణించకుండా శారదా దేవి భక్తునిగా అక్కడే ఉంటూ ప్రతిరోజు ఆ మాసికి పూజ చేసి వెళ్తున్నాడని చెప్పి అక్కడున్న వాళ్ళు భావిస్తున్నారు ఆ మాత పైన తనకున్న భక్తితో శారదా దేవి తనకిచ్చిన వరంతో అతను ఎనిమిది సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా మాత పూజ కోసం అక్కడికి వస్తున్నాడని ఆ ప్రజలు నమ్ముతున్నారు కొంతమంది ఇదంతా కూడా నిజం కాదు అని కొట్టి పడేస్తున్నప్పటికీ కూడా రాత్రి పూట ఆ గుడిలో జరిగేవి చూస్తుంటే ఇదంతా నిజమేనేమో అని ఖచ్చితంగా ఎవరికైనా అనిపించాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా దేవుని లీల అని మీరు ఫీల్ అయితే ఈ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబలో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్